టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. టెలివిజన్ లో కామెడీ షోస్ అంటే మనందరికి వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్. మరి ఆ జబర్దస్త్ టీం నుంచి చాలా మంది ఇవాళ ఇక్కడ ఫ్రంట్ రోల్ కూర్చుని ఉన్నారు, కాబట్టి ఎంటైర్ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి జబర్దస్త్ టీం ఎక్కడున్నా కానీ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది స్కిట్స్, కామెడీ ఇవన్నీ, బట్ ఇవాళ మాత్రం మన కోసం స్పెషల్గా నూకరాజు సాంగ్ పాడబోతున్నాడంట. సో జబర్దస్త్ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జబర్దస్త్. తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాషలో మాట్లాడతారు, తమిళనాడులో ప్రజలు తమిళ భాషలో మాట్లాడతారు, కానీ అన్ని భాషల ప్రజలు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకప్పుడైతే నేను ఆడపల్లి వారి తాలూకా, నేను మగపల్లి వారి తాలూకా, నేను సర్పంచ్ గారి తాలూకా అని వినపడేది, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పదం బాగా వినిపిస్తుంది. ఒకరోజు నేను మీకులాగే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటే పక్కన నా ఫ్రెండు, ఒరే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటున్నావు, మరి నిన్ను కన్నా నీ బాబు ఏమీ అనలేదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే పిచ్చోడా, నన్ను కన్నా నా బాబు నోట్లోంచి వచ్చే మాట కూడా ఏంటో తెలుసా, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిరంజీవి గారి గురించి ఒక రెండు లైన్లు పాడబడాలనుకుంటున్నాను. అడుగో కొనిదల కొదమ సింహం తన అడుగే పడితే పిడుగు శబ్దం, అడుగో కొనిదల కొదమ సింహం అడుగే పడితే పిడుగు శబ్దం, అనాదిలా వచ్చి పునాదిలే వేసి స్వయం కృషితో ఎదిగి శిఖరం అయ్యాడుర స్వామి, తరతరాలకు యుగ యుగాలకు తరగని చరితే అయ్యాడు వెండి తెరకు మకుటం లేని మహారాజుగా ఎదిగాడు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అందరి వాడి మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ప్రతి తమ్ముడి కన్ని మెగాస్టార్, అడుగో కొనిదల కొదమ సింహం మాస్టారుగా వచ్చి పాఠాలు నేర్పాడు, ఆచార్య తానయ్యి ఆదర్శమయ్యాడు, పదాలు లేని చరితే నీది చరిత్రలో చెరగని పేజేది, రక్తదానమే ప్రాణదానమని ప్రపంచానికే చాటినవాడా, నేత్రదానమే ముందు చూపుతో ఎరిగినవాడా అంజని పుత్రుడా, జై చిరంజీవా జై జై చిరంజీవా, అడుగో కొనిదల కొదమ సింహం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అలాగే నా తర్వాత మా పెద్దలు రచన వారిని మాట్లాడతారు. మాట్లాడతా నేను మాట్లాడు స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్గా కాదు జబర్దస్త్గా కాదు, నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా, నేను మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన నా తమ్ముళ్ళ తరఫున మాట్లాడతా, నేను మాట్లాడితే తూగో పాగు వైజాగ్ వరంగల్ కరీంనగర్ అన్ని డిస్ట్రిక్ట్లకి వెళ్ళి వచ్చిన చిరంజీవి అభిమానిగా మాట్లాడతా. జై చిరంజీవా జై చిరంజీవా, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు కర్ణాటక నుంచి వచ్చిన నా అన్నవరం నుంచి మాట్లాడతా, హ్యాపీ బర్త్డే టు గుజరాత్ నుంచి వచ్చిన నా అన్నయ్య తమ్ముల తరఫున మాట్లాడతా, హ్యాపీ బర్త్డే టు ఇక్కడికి వచ్చిన ఆడపడుచుల తరఫున మాట్లాడతా, అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు. అరే సేవ అంటే చిరంజీవి, సహాయం అంటే చిరంజీవి, అభిమానం అంటే చిరంజీవి, అన్నయ్య అంటే చిరంజీవి. మెగాస్టార్ ఒక ఇంటి పేరు, మెగాస్టార్ ఒక తరం పేరు, మెగాస్టార్ ఒక ప్రవచనం పేరు, మెగాస్టార్ ఒక నా ఆశీస్సులు అన్నయ్య లభ్యం అన్నయ్య థ్యాంక్ యూ. నేను మాట్లాడితే ఒకరి తరఫున మాట్లాడా, అక్కడ కూర్చున్న వాళ్ళు అందరి తరఫున మాట్లాడతా, ఎందుకంటే వాళ్ళందరూ లేని అన్నయ్య ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట, మీరందరు లేని నేను లేనట్టాడు అన్నయ్య, మేము అక్కడి నుంచే వచ్చి
అక్కడి నుంచి ఇలా విజిలు కొట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటౌట్, మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా, మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి, మెగాస్టార్ చిరంజీవి అనే ప్రతి అణువణువు. మీరెక్కడున్నారా అని అడిగిళ్ళు. చిరంజీవి అనే లోపట ఉన్నది నేనే కదా, నాలాగా మీరే కదా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై టవర్ స్టార్. టవర్ స్టార్ అంటే ఎవరో కాదు మా నాగబాబన్న, ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది. చాలా చాలా థ్యాంక్స్. దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షమనక ఎండనక ప్రతి సెకండ్ ప్రతి ప్రాణబొట్టు మీ అందరు కూడా రక్త బొట్టుగా సేవ కార్యక్రమంలో ఇస్తున్న ప్రతి అభిమానికి చిరంజీవి అన్ని తరఫున, చిరంజీవి కుటుంబం తరఫున, సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్న సలాం. లవ్ యూ అనే హ్యాపీ బర్త్డే టు గీత. లవ్ యూ రా, నాకు అర్థమైంది నువ్వు మైకాడుదావని. కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తా. అరే ఆర్పి, నీకోసం వెయిట్ చేస్తున్నారా. ఆర్పి గారి కోసం వీడి ఇప్పుడు ఏం మాట్లాడ, వీడు న్యూస్లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే, వీడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూసో మనం చూడడానికైనా చూడాలి. ఆర్పి లవ్ యూరా, ఒకసారి ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాడిని ప్రాణాన్ని పెట్టి కూడా మనకందరికి సపోర్ట్, మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.